ప్రేమ ప్రేమ అంటే ఏంటి ఇది అందరికీ తెలుసు సాధారణంగా అయితే ఈ ప్రేమ ఆకర్షణతో మొదలవుతుంది ఇక దీనిలో ఎలాంటి తప్పు లేదు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్రేమ యొక్క లక్ష్యం ఏమిటి ఎవరినైతే ప్రేమించారో దాన్ని పొందడం లేక పొందకపోవడం వల్ల పరధ్యానంలోకి వెళ్లి ప్రపంచం నుంచి ముఖం తిప్పేయటం ఎవరైనా ఈ రెండు ఎంపికల్లో దేనినైనా ఎంచుకుంటే గనక నేను మీకు చెప్పాలి ఈ రెండు కూడా ప్రేమకి ముగింపు అవుతుంది ప్రేమ యొక్క అసలైన అర్థం అంకితం పూర్తిగా నిస్వార్థమైన అంకిత భావం అటువంటి ప్రేమ ఎవరినైతే మీరు ప్రేమించారో వారిని పొందాలన్న సంతోషం మీ లక్ష్యం కాకూడదు ఎవరినైతే మీరు ప్రేమించారో వారిని సంతోషపెట్టడమే మీ లక్ష్యం కావాలి ఈ ప్రేమ ఈశ్వరుడు కానీ మీరు ఈ ప్రేమకు పూర్తిగా అంకితం కాకపోతే మీరు ఈ ప్రేమకి ఒక ఆకృతిని తీసుకురాలేరు కానీ మీరు ఈ ప్రేమలో మిమ్మల్ని పూర్తిగా లొంగిపోతే కనుక అప్పుడు అర్థం చేసుకోండి ఈ ప్రేమలో మీరు ఈ ఈశ్వరుణ్ణి కనుగొంటారు అని రాధాకృష్ణ